హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా విప్పుతోంది ఏసీబీ. మూడవ రోజు విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివబాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుతో మూడు లాకర్లు ఉన్నట్టుగా గుర్తించారు. ఆ మూడు లాకర్స్ ని ఇవాళ ఓపెన్ చేయబోతుంది ఏసీబీ. బినామీలకు 2 నెలల క్రితం హోండా సిటీ కార్లను గిఫ్ట్ గా ఇచ్చాడు శివబాలకృష్ణ. ఈ కార్ గిఫ్ట్లపై కూడా ఏసీబీ లోతుగా విచారిస్తోంది. వాస్తవానికి కస్టడీలో మొదటి రోజు ఏసీబీ అధికారులకు శివబాలకృష్ణ సహకరించలేదు. దీంతో తమ దగ్గర ఉన్న ఆధారాలను శివబాలకృష్ణ ముందు ఉంచి ప్రశ్నల వర్షం కురిపించింది ఏసీబీ. దీంతో రెండో రోజు శివబాలకృష్ణ నోరు విప్పాడు. అధికారులు అడిగిన ప్రశ్నలకు కొద్ది కొద్దిగా సమాధానాలు చెప్తున్నాడు శివబాలకృష్ణ. శివబాలకృష్ణ బినామీలపై ఉన్న ఆస్తుల గురించి కూడా విచారిస్తోంది ఏసీబీ. రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులతో పాటు బినామీల పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్టు గుర్తించారు. శివబాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణకు చెందిన 8 బ్యాంకు లాకర్లు, బినామీలు, పెట్టుబడులపై ఆరా తీస్తోంది ఏసీబీ. ఇల్లీగల్ లేఅవుట్ కి అనుమతులు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్, వీటన్నింటిపై కూడా ఎంక్వైరీ చేస్తోంది. శివబాలకృష్ణకు రెండు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలతో సంబంధాలున్నట్లు గుర్తించి వాటిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సత్య అండ్ మూర్తితో ఉన్న లింక్స్ పై కూడా విచారిస్తోంది.